హాయ్ హలో దిస్ ఇస్ సర్తాజ్ అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నిర్వాహకులు అలసత్వం ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది వరల్డ్ ఫేమస్ లీగ్లో కీలక మ్యాచ్కు పవర్ కట్ సమస్యగా మారింది దాంతో అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ ఫేమస్ లీగ్లో ఇంత అలసత్వమా అని మండిపడుతున్నారు మరికొందరు మాత్రం ముంబై ఇండియన్స్ తొండాట అంటూ సెట్ ఆయిలు పేలుస్తున్నారు ఈ మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవడం కోసం ముఖేష్ అంబానీ ఇలా పవర్ కట్ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు ముంబైలోని స్టేడియంలో సాంకేతిక సమస్యల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టాస్ ఆలస్యమైంది ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడంతో దాదాపు ఐదు నిమిషాల పాటు ఇరు జట్ల కెప్టెన్ ను ఎదురు చూడాల్సి వచ్చింది చివరకు పవర్ కట్ కారణంగా డిఆర్ఎస్ లేకుండానే మ్యాచ్ ప్రారంభించారు ఇది చెన్నై సూపర్ కింగ్స్ ను ఘోరంగా దెబ్బతీసింది డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో పంతికే దివాన్ కాన్వేని అంపైర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ గా ప్రకటించారు చాలా సార్లు ఎంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు రివ్యూల్లో తారుమారు కట్ కారణంగా డిఆర్ఎస్ తీసుకునే అవకాశం లేకపోవడంతో కాన్వే నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది ఆ తర్వాత రెండో బంతికి వన్ డౌన్ లో వచ్చిన మోయిన్ అలీ కూడా టక్అట్ అయ్యాడు టీవీ రీప్లేలో కాన్వే ఎదుర్కొన్న బంతి లెగ్ స్టంప్ ని మిస్ అవుతున్నట్టు కనిపించింది దీంతో కీలక మాస్ట్రో టెక్నికల్ ప్రాబ్లం చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ను కకా వికలం చేసింది రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఉతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు అప్పటికే కరెంట్ రాకపోవడంతో డిఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది దాంతో ఉతప్ప నిరాశగా పెవిలియన్ కు చేరాడు రెండు ఓవర్ల అనంతరం పవర్ సమస్య తీరగా రివ్యూలు అందుబాటులోకి వచ్చాయి ఇక వరల్డ్ బెస్ట్ లీగ్ పవర్ కట్ సమస్యగా మారడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ స్థాయి లాంటి లీగ్ లో పవర్ కట్ అవ్వడం సిగ్గుచేటని కోట్ల డబ్బులున్న బీసీసీఐ ఈ విషయంలో సిగ్గుపడాలని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది యావత్ ప్రపంచం ముందు భారత్ పరువు తీశారని బీసీసీఐ పై నటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలే కాదు బీసీసీఐ కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ను లైట్ తీసుకున్నారు సెటాయిలు <Gã> పేలుస్తున్నారు